సో ఇంట్లో ఉన్న మిస్సమ్మలందరూ చక్కగా కాల్ చేసి రోజు ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో కాల్ చేసిన వారు మళ్ళీ కాల్ లక్కీగా కనెక్ట్ అవుతుందండి. సో మన కాంపిటీషన్ విపరీతంగా ఉండాలి కదా. నాకు తెలుసు మీరు అందరు ట్రై చేస్తూ ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ కాలర్ ఎవరు. హాయ్, హలో. హలో అండి, ఎవరు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ పేరేంటండి? నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి అండి? బెంగళూరు. ఎలా ఉందండి బెంగళూరు వాతావరణం? ఉంది కొంచెం, కానీ ఇక్కడ మహా చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. మీకు కొంచెం చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది నాకు తెలుసు, అక్కడే ఉన్నాను కదా ఇన్నేళ్ళు. ఓకే, సో ఇక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడ చల్లగా ఉంటుంది కదా. చాలా బెటర్ అండి, చాలా బెటర్. అవును. ఏంటండి విశేషాలు? పిల్లలు ఎంతమంది? పాప ఒక్కటే. పాప ఏజ్ ఎంత ఉంటుంది? 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతుంది. ఓకే. హాలిడేస్ వస్తున్నాయి, మరి వస్తున్నారా హైదరాబాద్? అక్కడే ఉంటారా? రావాలండి, రావాలి. హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ వచ్చాక కూడా మాకు కాల్ చేయాలి మళ్ళీ, సరేనా? టాపిక్ విన్నారా? చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, పాప వచ్చిందా, ఇంట్లో ఎవరైనా వచ్చారా, ఏంటి? లేదా? అయితే టాపిక్ ఏంటంటే మామూలుగా గొడవలు అవుతూ ఉంటాయి. గొడవ కానీ, ఏదైనా చిన్న మనస్పర్ధ కానీ, లేకపోతే ఏదో చిన్నది ఏదైనా జరుగుతూ ఉంటుంది. మన కళ్ళ ముందు అలా జరుగుతూ ఉంటే మనం ఊరుకోం కదా. ఒక్కోసారి వెళ్ళి సాల్వ్ చేస్తూ ఉంటాము, సాల్వ్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేస్తాము. సో అది ఎంతవరకు కరెక్ట్, చేయొచ్చా చేయకూడదా, ఎలాంటి విషయాల్లో మనం వెళ్ళి మధ్యలో దూరొచ్చు? టాపిక్ అంటే చెప్తానండి. అయితే మొన్ననే రీసెంట్ గా జరిగింది ఇక్కడ ఒకటి. నేను టైలరింగ్ నేర్చుకునేకి వెళ్తున్నాను. ఓకే. అక్కడ షాప్ ఓనర్ కి మా మిషన్ స్టిచ్చింగ్ నేర్పించే ఆవిడకి కొంచెం ఏదో తేడా వచ్చేసింది, షాప్ ఖాళీ చేయమని చెప్పారు. చెప్తే ఖాళీ చేస్తున్నాము. చేసి హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఆవిడ అందరికి ఇంత ముందు ఉన్న వాళ్ళకి అందరికి కూడా గొడవ వేసుకుంటదంట. బట్ ఈయన కూడా గొడవ వేసుకోవాలని ట్రై చేసింది. ఈ మొన్నే నన్ను తీసుకెళ్ళింది. ఒకరు ఉండాలి రాక మధ్యలో, లేకపోతే గొడవ వచ్చేది అంటే వెళ్ళాను. చాలా గొడవ చేసుకోవాలని మధ్యలో సాల్వ్ చేసి అట్లా గొడవ చేసుకోకుండా కాంప్రమైజ్ గా మాట్లాడుకుని సర్దుకొని ఇదే ఇవ్వండి, అలా గొడవ చేసుకుంటే బాగోదు అలాగే చూస్తున్నారు కదా, అది విషయం ఏం కాదు కదా అని చెప్తే, ఇంకా వాళ్ళు 5,000 పెయింటింగ్ పట్టుకుంటామన్నారు. వీళ్ళేమో నేనే వేసిస్తానని చెప్పి వేసిచ్చారండి. కానీ 1200 లోనే అయిపోయింది. వెరీ నైస్. అంత డబ్బు మిగిలిపోయింది. ఓకే, సరేలే అంటే సర్దుకోండి, ఎందుకంటే మామూలుగా లేడీస్ అలా ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వాలి కదా. అవును. అది సర్ది చెప్తే పెయింటింగ్ అప్పటికప్పుడే గంటలో వేసేయాలంటే గంటలోనే వేసిచ్చారు. చాలా 4,000 ఇది అయిపోయింది, సేవ్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అవి దేనికెళ్ళినా కూడా మధ్యలో ఒకరు ఉండాలని తీసుకెళ్తూ ఉంటారు అక్కడ. దేనికెళ్ళినా కూడా ఓకే అంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ గొడవ పడితే బాగోదు కదా. ఇంకా మధ్యలో ఎవరైనా చాలా చేస్తేనే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. అవునవును, వదిలేస్తారు. ఇద్దరు గొడవ పడనీళ్ళు అని వదిలేస్తే ఇంకా పెంచుకుంటూ పోతుంటారు. కోపం అనేది ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు, ఆ కోపాన్ని తగ్గించాలి. అవునవును. సో నిజమే మీరు అన్నట్టుగా, అందుకనేమో పెద్దలు ఒకప్పుడు గొడవ పడుతుంటే రెండు పార్టీలు పక్కన పెట్టి మధ్యవర్తి గాని కానీ లేకపోతే ఊరు పెద్ద అని కానీ కూర్చోబెట్టి సర్ది చెప్పేవారు, ఎటువైపు న్యాయం ఉంది, ఎటు ఏది చేస్తే బెటర్ ఏంటి అనేది మాట్లాడుతుండేవాళ్ళు కదా. మా నాన్న అలాంటి పనులు చేస్తుంటదండి. మా నాన్న ఉన్నప్పుడు, మా తర్వాత మా అన్నోళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఈ ఊర్లో ఏది గొడవ అయితే కూడా మా ఇంటి దగ్గరికే వచ్చేసి సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే. సో మీరు కూడా ఇలా హెల్ప్ చేస్తారనమాట, బాగుంది. హెల్ప్ చేస్తానండి, ఎందుకంటే సర్ది చెప్తాను పెద్దగా పెంచుకుంటే పోనివ్వను ఏదైనా చూస్తూ. ఓకే ఓకే. సో ఈరోజు మరి నా కోసం పాట పాడతారా, జోక్ చెప్తారా, లేకపోతే ఏదైనా చిట్కా చెప్తారా? అంటే చెప్పాను అప్పుడే ఎవరికి చెప్పాను, జోక్ చెప్పేశాను. ఓకే, ఏం చెప్పాలి? జోక్ చెప్పినా ఓకే, పాట పాడినా ఓకే. పాట పాడాలా?
పాడుతున్నారు. తేలి 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 పోయా, నీ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. భలే పాడారండి, సూపర్, మంచి ఎనర్జెటిక్ గా పాడారు. ఎప్పుడు పాడలేదండి, ఫస్ట్ టైం. చక్కగా పాడారు నిజంగా, మీ వాయిస్ చాలా బాగుంది. మా ఇంట్లో తిడుతుంటారండి, మా పాపనే తిడుతుంది, టీవీ చూస్తుంది ఇప్పుడు తిడుతుందేమో. అంటే వాళ్ళకి నచ్చేది ఏంటంటే, అంటే మీ వయసులో ఇంకా మంచి పాటలు, దేవుడి పాటలు పాడుకోండి అప్పుడు వద్దన్నారు, పాట పాడాలి అంతే. బాగుంది, అంతే కదా పాట. మీ గొంతు బాగుంది కాబట్టి పాట పాడండి, మంచి పాటల సంఖ్య కీర్తనలతో అలాంటి వాటితో మొదలు పెడితే పిల్లలకు కూడా నచ్చుతుంది. బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ బాయ్. సూపర్, వావ్. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హాయ్, హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పేరు? కరెక్ట్గా వినిపించట్లేదు, కొంచెం గట్టి చెప్పరా. సుజనా? ఓకే, సుశీల. ఓకే, సుశీల గారు ఎక్కడి నుంచి? భీమవరం నుంచి. ఏంటండి విశేషాలు? హౌస్ వైఫా. భీమవరం రోజు చూస్తున్నారా? అవునా, ఈరోజు ట్రై చేయగానే కాల్ కలిసిందా? చూస్తాను, డైలీ చూస్తున్నా, కానీ ఏంటన్నదే తెలియలేని విషయాలు ఎందుకు లేని, ఇంకా చేయడం మానేసండి అనుకోకుండా చేశాను. ఇంకొక చారు కలిసిందండి. ఓ సూపర్ సూపర్. అంటాను కదండి వాణి అన్న, ఆవిడ అవును నొక్కి నొక్కి నొక్కితే ఇంట్రెస్ట్ గా ఉంటే కలుస్తుంది అన్నారు కదండి ఆవిడ, ఆడన్నందుకైనా గట్టిగా ట్రై చేసాము, కలిసింది. బాగుంది, బాగా పనిచేస్తుంది. బాగుందండి. సో అయితే మరి చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముందండి, 10 మంది పడబడినప్పుడు ఎలాగ అలాగే 10 మనుషుల కింద వెళ్తారు కదండి పల్లెటూరులోని. అవును, మా అత్తగారు ఎలాగందే, మా కోళ్ళు ఎలాగందే అని వెళ్తా ఉంటారు కాబట్టి భార్య భర్తలు బాగా ఉంటారు. గొడవలు గుమ్మి సెలవు తీసుకోకూడదని చాలా మంది వెళ్ళరు. వెళ్ళారంట కనుక సర్ది చెప్తే ఇలా చెప్తే పోవాలి, ఇలా చెప్తే వీళ్ళకి మంచిది, అలా చెప్తే వాళ్ళకి మంచిది, వాళ్ళు వాళ్ళు తప్పండి ఆడుకోవాలి, ఇలా తప్పండి వెళ్ళిపోవాలి అంటుంది. అవునవును, మనలో ఇంట్లో సర్ది పెట్టేసుకుంటే వాళ్ళు ఇంటే పర్వాలేదండి. ఓకే, ఒకవేళ వినకపోతే గనక అన్నట్టు పోలీస్ స్టేషన్లోనే అయ్యాని కానీ చాలా మంది చాలా సార్లు వెళ్తారనుకోండి. మన పల్లెటూరు కాబట్టి పనిచేయటైనా ఒకటి ఉంటుందండి 10 మనుషులు. అవునవును అవును, మన పక్కనే 4 తీసుకొచ్చి ఇలాగా తప్పమ్మ అలా తప్పమ్మ నువ్వు చేసి తప్పు కోవాలి కదా, కొత్త కోళ్ళతో కొత్త పిల్ల చిన్న పిల్ల కదా తీసుకుంటే సర్దుకోవాలి, పెళ్ళిలా చూసుకోవాలి అని మనం చెప్తే వాళ్ళు ఇంటే ధర్మంగాను పర్వాలేదు అని అనుకుంటే నిలబడుతుంది. మామూలుగా అంటే భార్య భర్తల విషయాలను పక్కన పెడితే నార్మల్ ఏ విషయంలోనైనా మనం మధ్యలో వెళ్ళి సాల్వ్ చేయడమే మంచిది అంటారా, లేకపోతే మనకి ఎందుకులేని వదిలేయడం బెటర్ అంటారా? అలా చూసి చూసి తప్పండి, అలా చాలా తప్పు అది. మన అనుకోండి 90% కోర్టులు కేసులు అలాంటివి ఉండవు. అవునవును, మనం చెప్పడం బట్టి వాళ్ళు వెళ్ళడం బట్టి ధర్మంగా మనం అని చెప్తే కనుక తప్పు అంటే వాళ్ళకి కొన్ని కొన్ని సర్దులు పోతారు వాళ్ళు. అవును, కొంతవరకు మనం చెప్పుకోవాలండి పూర్తిగా, లేకపోతే మనం ఏం చేయగలం కదండి. కోట్లు గొడవలు అలాంటివి లేకుండా పల్లెటూరు ఏంటి, ఈ ఊరు ఏంటారా, ఈ ఇంటం బట్టి ఉంటుంది, ఇంటం బట్టి ఉంటుంది, దాని తగ్గట్టు కూడా నా వాళ్ళ కూడా నా కోర్టులోని కేసులని పోలీస్ స్టేషన్లని అలాంటివి కూడా కొన్ని సర్దుబాటు ఉండవు. అవునవును, కొంతవరకు చెప్పడం మంచిదండి, మనకి తోచినంత వరకు చెప్పడం మంచిది అంటారు. కొంచెం పోగొట్టడం కదండి, ఎవరైనా సరే దారి అంతా వెళ్ళి వాళ్ళు కూడా ఏంటమ్మా గొడవ ఏంటి, ఏం జరిగింది ఏంటి, నీడే తప్పలేదు ఒంట్లో నుంచి. అవునవును, నీడే తప్పమ్మా అని అంటే 10 మంది అయినా వినాడు. అవును, ఏది ఏమైనా సరే అండి, ఎంత అంటారంటే అండి గొడవ అన్నారు సాధారణంగా రాదు,
వస్తే వదలదు, తప్పు ఒప్పుడు చెప్తే వాళ్ళు వింటారు. ఓహో అయితే ఒంటరిగా కూర్చుని నువ్వు ఈ తప్పు చేసావలేదు నువ్వు ఆలోచించమని మనస్తాక్షి చెప్పింది, ఆలోచించి తప్పు అన్నదే కాదన్నదే నీ మనస్తాక్షి చెయ్యేసుకుని గుండెలుగా చేసుకుని నువ్వు ఎంతవరకు కష్టంగా చేస్తున్నావు నువ్వు తెలుసుకో. పది మంది కాదు మీరు తప్పు అంటున్నావు నువ్వు కూడా అంగీకరించమ్మా, అందరూ ఆలోచించాలి మరి. కానీ గొడవలు అంటున్నారు కదండి పది మందిని వాళ్ళు తీర్చగలవా లేదా అన్నది తర్వాత విషయమే అది. అవునవును, అంతవరకు వాళ్ళకి ఏ గొడవలు లేకోకుండా మనం న్యాయం చేస్తున్నాము, పాత్రలు నిలబడుతున్నాం, కష్టంగా ఉండాలి, శుభ్రంగా ఉంటారు కదండి మనకి. అవునవును బాగుంది. తొంభై శాతం కోర్టులు కేసులు గీసులు అవి లేకోకుండా సర్దుబాటు చేసుకుంటారండి. అలా పల్లెటూరు కదా, టౌన్ అంటే కొంతమంది వింటారు కొంతమంది వింటారు, మూడు అవ్వమంటారు కొన్ని అడ్డగోలు కొడతారు అలాంటి గురించి పోలీస్ స్టేషన్లు. అవునవును బాగుంది. కోర్టుకెళ్ళినా పోలీస్ స్టేషన్ మీ పెద్ద మనుషులు తీసుకొని అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం చెప్తారు అలా అంటారు అనుకోండి, ఒకవేళ అక్కడికి వెళ్ళారనుకోండి ఈ అమ్మాయిదే తప్పు అత్తగారు మంచిది అనుకున్నంటారో అత్తగారు గట్టు వాళ్ళే మంచిది అన్నారు అనుకున్నా ఆ పది మంది మాట పోలీస్ స్టేషన్ లోనే పోలీసు గారు కూడా అవును మళ్ళీ అక్కడ కూడా ఎవరో ఒకరు చెప్తే వినే మళ్ళీ జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశాలే ఉంటాయి కాబట్టి అదేదో ఇంట్లో సర్దుబాటు చేసుకుంటే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు అని మీరు అంటున్నారు అంతేనా? అవునవును ఒకటి ఏంటి గ్రామంలో సమస్యలు ఏమైనా గానీ మన తోచిన అవును తోచినట్టు కొంచెం సాల్వ్ చేయడం మంచిది అంటారు. ఒకటి వచ్చిందండి, ఓకే ఒక సమస్య వచ్చిందండి, భార్య భర్త తెలిసింది వస్తే బాబాయ్ గారండి ఇలా జరిగిందండి అలా జరిగిందండి ఆయన తప్పండి నా తప్పు కాదండి అంటేనే ఏంటి అని నిలదీసి పెడితే అతను కొత్త ఒప్పేస్తున్నాడండి. అతను ఒప్పుకొని అవును బాబాయ్ నాదే తప్పు కాదంటలేదు నేను చేసిన తప్పే నా వల్ల జరిగింది కానీ తప్పని ఒప్పుకున్న వేలో సతాయించుంది సతాయించుంటా సతాయింపుడు భరించడానికి నేను అని కొట్టాను అయ్యో తన ఊరుకోవాలి కదా నేను తప్పు చేశాను ఏదో జరిగిపోయింది ఊరుకో అంటే ఆటలు కట్టి ఇంటికి కూడా కదా ఎంత లేదు కొత్తగా నాకు చదివితే కానీ నాకు ఎంత లేదు దారికి రాడని నేను కొట్టాను బాబాయ్ అంటే తప్పు కదా అని తిట్టి అతను నేను అలాగే ఆడపిల్ల మీద సేవ్ చేసుకుని ఇదే తప్పు అని అప్పుడు భర్త భార్య ఏం చేసింది చెప్పండి బాబాయ్ తప్పు నొప్పుకున్నప్పుడు కూడా ఎందుకు బాబాయ్ పది మంది మీద నా భర్తనే సొంతం ఆడుకోవాల్సింది కొద్ది అక్కడికే ఉంది నాదే తప్పు ఏదో అన్నాడు కానీ ఒప్పుకున్నప్పుడు కూడా నేనే పొరపాటుగా నేను అతను అన్నట్టు ఇంకెళ్ళా ప్రవర్తించాను నాదే తప్పు బాబాయ్ ఆయన కోడ మీద పడిపోయి మూగుడిని గుంజీలు తీసుకోకుండా చేసింది అబ్బా గుంజీలు తీయించుకోకుండా చేస్తే ఇప్పుడు మా నాన్నగారు అన్నారు ఇంత ప్రేమ దాచుకుని ఇంత అన్యాయంగా ఉండి మీరు ఇంతలాగా ఈదులు పడిపోతున్నాయి ఎందుకు అది సర్దుబాటు చేసుకుంటే నా ప్రేమ ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అంతే కదా ఇద్దరికి వచ్చి ఇలాగా నీ భర్తను చురకలుగా చూస్తున్నందుకు నీకు ఎంత బాధ వచ్చింది కదమ్మా వెళ్ళంటే శుభ్రంగా సర్ది పెడుతుందంటే ఇలాంటి గొడవలు ఎప్పుడు పడకుండమ్మా తప్పది సర్దుబడి చెప్తే మా నాన్నగారికి అప్పుడు ఇన్సిడెంట్ అయినా సరే అండి మా నాన్నగారు ఆరోగ్యం శుభ్రం వల్ల నాకు కొంచెం సరిగ్గా తినలేక మానేస్తాను నేను అలాగా తెలియలేదు వయసు పెద్ద అయింది కదా నాకు ఒడ్డులు పడుతుంటే అబ్బాయి మీరే బాగా చెప్తున్నారండి మీరు లేకపోతే నాకు సంఘం నడవరా ఈ తనవాళ్ళు అందరూ నా దుర్మార్గం ఆలోచన అలాగే తింటారా ఇటు వైపు మాట్లాడిన అటు వైపు మాట్లాడతారా అటు ఇటు ఉండకోకుండా వ్యవస్థ శుభ్రంగా కాపాడుకుని నిలబెడుతున్నారా ఇలాంటి ఉండాలి సో మనం మంచి చేస్తే మంచి మంచిగా గుర్తింపు కూడా ఉంటుందిలేండి. సో పది మందికి న్యాయం చేసామంటే మన బిడ్డలు కూడా బాగుంటారని అవునవును కూడా దేవుడు పైనంటాడు పది మంది కాబట్టి నిలబడతారు. అవునవును అది మన నమ్మకం అందుతాయి మన బిడ్డలు బాగుంటారు నాకు అవును నా కోసం మరి ఇవి పాట పాడతారు అనుకున్నాను మీరు మా నా పాట గురించి ఏం చేశారు పాడతారా? హలో పాడమంటారండి మంచి పాట పాడండి. చెప్పండి సారీ అండి అయితే చిట్కా చెప్పండి ఒకటి. చిట్కా అంటే ఎండాకాలం కదండి బయట నుంచి వస్తాం కదండి జోన్ చేసుకున్నా మామూలుగా నడిచిన ఎండాకాలం బయట నుంచి వచ్చి కలుసుకోవడం కాబట్టి చాలా వేడి లేకోకుండా పైన నిమ్మకాయ రాసుకుంటే కూలింగ్ అవుతుంది తలకి. తలకి నిమ్మకాయ రాసుకోవాలంటారు నిమ్మకాయ అండి రుచుకున్నా మంచిది ప్లస్ మన కాళ్ళకి పాదాలు కూడా రుచుకుంటే వేడిగా ఉండదు చల్లగా ఉంటదండి. అవునా ఓకే ట్రై చేసి చూడాలి. గుల్గోజి నీళ్ళు
ఓకే చాలా మంది చాలా ఇష్టం తిరిగింది అనుకోండి సపోటా రసం సరే చాలా చాలా రకాలు వాడాలండి. అవునవును అలాంటప్పుడు కొంతవరకు కొంత బాడీకి హీట్ అయ్యేలా తగ్గిద్ది. అవును అలసట తగ్గిద్ది ఎనర్జీ పెరగాలంటే కొంచెం గ్లూకోజ్ తాగడమే బెస్ట్ లేండి. సరే అమ్మా, ఈరోజు బోల్డ్ అని విషయం చెప్పారు నాకు. సో ఇలాగే ఫోన్ చేయాలి, మరి చేయకూడదు కలవదేమో అనుకోకుండా కాల్ చేస్తూ ఉండండి. అయ్యో ఏం తప్పులు లేవండి, మీ దగ్గర ఏం తప్పులు ఉంటాయి, ఇదంతా మనం మాట్లాడుకోవడానికి. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ బాయ్. సో ప్రీతి, ఇంకా ముచ్చట్లే పెడతావా, విన్నర్స్ గురించి చెప్తావా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నిన్నటి ఎపిసోడ్ విన్నర్స్ ఎవరు ఇప్పుడు చూద్దాం. జ్యోతి గారు వరంగల్ నుంచి. జ్యోతి గారు కంగ్రాచులేషన్స్. సెకండ్ విన్నర్ సౌజన్య గారు గుంటూరు నుంచి. సౌజన్య గారు కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ లక్కీ విన్నర్ శ్రీలక్ష్మి గారు రాజమండ్రి నుంచి. శ్రీలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. సో జ్యోతి, సౌజన్య, శ్రీలక్ష్మి గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నిన్నటి విన్నర్స్ కదా, అలాగే ఈరోజు ఎపిసోడ్ విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. అండ్ ఈరోజు చాలామంది చెప్పారు, వివాదాలు వచ్చేటప్పుడు కానీ ఏమైనా గొడవలు జరిగేటప్పుడు కానీ మనకి వీలైనంత వరకు మధ్యలో దూరినా సరే, అంటే ఆ వివాదం తీవ్రతను బట్టి మనం హెల్ప్ చేయాలి, అక్కడ సాల్వ్ చేయగలిగేది అయితే సాల్వ్ చేయొచ్చు అన్నారు. లాస్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే పద్మిని గారు, బాగున్నారా? రాణి గారు. ఓ ఓకే, ఎక్కడి నుంచి అండి? ఓకే, బాగున్నారా? అబ్బా ఫైనల్ గా కలిసింది, ఫైనల్ కాల్ కూడా మీది, లాస్ట్ కాల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టాపిక్ విన్నారా? టాపిక్ విన్నానండి. అంటే మనకి తెలిసినంత వరకు వెళ్ళి మనవాళ్ళు అయితే ఆ చదువు ఏంటన్నది తెలుస్తుంది. పై వాళ్ళు ఎవరితో చదువు అయితే అసలు మొదలు చివరు తెలియకుండా మనం వెళ్ళాం అనుకోండి, మనకి నీకేం తెలుసండి అంటారు. అవునవును, మన వాళ్ళు అనుకోండి మనం చాలా వరకు సరిపెట్టచ్చు, ఎవరికి చెప్పిన వాళ్ళకి చెప్పి మనం వాళ్ళు ఎవరికి కాదు మంచి సరిపెట్టచ్చు, తగు తీర్చచ్చు. బయట వాళ్ళు అనుకోండి మీకేం తెలుసమ్మా మా సంగతి అంటారు, ఇంకా మధ్యలో తెలియమనుకోండి లేనిపోయిన తిప్పింది. అదేనండి. కాకపోతే ఏంటంటే మన మాట మించే పర్వాలేదు, వినకపోతే అదో బాధ. వాళ్ళ దగ్గర రెండు మాటలు వాళ్ళ దగ్గర రెండు మాటలు వీళ్ళ దగ్గర రెండు మాటలు అవుతుంది. కరెక్టే, అదండి మన మాట వినే పరిస్థితిలో ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనం చెప్పినా పర్వాలేదు, మన మాట వినకపోతే మనం వాళ్ళ దగ్గర మాట అంటకాయాలో ఎటు చెప్పినా తప్పే. ఆ టాపిక్ ఏంటి అన్నది మనకు తెలియదు, అదే మన ఇంట్లో వాళ్ళు అనుకోండి మనకు తెలుస్తుంది, మన సర్ది చెప్పచ్చు. ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు మన కూతురాళ్ళు ఉన్నారనుకోండి, ఆ అబ్బాయి తప్ప అయినా మనం చెప్పలేము, అమ్మాయినే దెబ్బలాడతాం. అమ్మా సర్ది పెట్టుకొని ఉండు అని. అవును, బయట వాళ్ళు మనకి ఏం తెలియదు కదండి. అవునవును, కరెక్టే. సరే అండి. సో ఈరోజు నా కోసం మరి ఏంటి పాట పాడతారా? హలో మంచి పాట పాడతారమ్మా. ఏంటండి? ఓకే టైం అయిపోయింది. చెప్పేయండి గబగబా. ఇప్పుడు వేడి ఉంది కదండి, నిమ్మకాయ పిండి వేడి నీటిలో గోరువెచ్చని నీటిలో పెట్టి కడిగితే చల్లగా వస్తాయండి. ఏ మంచి చిట్కా, బాగా చెప్పారు ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, టేక్ కేర్. సో ఈరోజు టైం లేదు కాబట్టి ఇంకా ముచ్చట్లు పెట్టలేకపోయాను. చాలా మంది చాలా చక్కగా వాళ్ళు వారి వ్యూస్ తెలియజేశారు. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వకుండా కాల్ చేసి బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం రేపటి ఎపిసోడ్లో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.